అస్సోం ను భూకంపం ఓ కుదుపు కుదిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. బెంగాల్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు బీటలు వారాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా సమాచారం అందలేదు. భూటాన్లోనూ భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని గౌహతికి 140 కిలోమీటర్ల దూరంలో గల డెక్లాజులీ పట్టణంలో గుర్తించారు. ఉపరితలానికి 17 కిలోమీటర్లలో అడుగున భూకంపం సంభవించింది. కాగా అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు మోడీ. అస్సోంను భూకంపం ఓ కుదుపు కుదిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. బెంగాల్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు బీటలు వారాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా సమాచారం అందలేదు. భూటాన్లోనూ భూమి కంపించింది. కుదుపు కుదిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. బెంగాల్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు బీటలు వారాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా సమాచారం అందలేదు. భూటాన్లోనూ భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని గౌహతికి 140 కిలోమీటర్ల దూరంలో గల డెక్లాజులీ పట్టణంలో గుర్తించారు. ఉపరితలానికి 17 కిలోమీటర్లలో అడుగున భూకంపం సంభవించింది. కాగా అస్సోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్టు సమాచారం.